ఈ కారిడార్లలో రాజ్యమేలే మౌనం ఓ మహిళ పాలిట శాపంగా మారింది డాక్టర్ సాదియా ఐదేళ్లుగా కరాచీలోని ఓ ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్నారు ఈమె గుర్తింపును కాపాడడం కోసం ఈమె పేరును మార్చాం అధిక పని గంటలు పని స్థలంలో కనీస సదుపాయాలు లేకపోవటం ఒకెత్తైతే తోటి డాక్టర్ వేధింపులు ఈమెకు మరింత దుర్భరంగా మారాయి నా వచ్చేస్తాడు అసభ్యంగా మాట్లాడతాడు టచ్ చేయటానికి ప్రయత్నిస్తాడు నేను ఫిర్యాదు చేసినా అడ్మినిస్ట్రేషన్ పట్టించుకోలేదు ఏడేళ్లుగా ఆయన్ను మార్చలేకపోయామన్నారు నా మాటలెవరూ నమ్మరని అన్నారు చాలామంది మహిళలు రిపోర్ట్ చేశారు కానీ మార్పు లేదు పాకిస్తాన్ ఆసుపత్రుల్లో మహిళా సిబ్బందిపై పురుష సహోద్యోగుల వేధింపులు సాధారణమైపోయాయి చాలామంది బాధితులు మౌనంగా ఉండిపోతున్నారు మాట్లాడిన మహిళలందరూ స్వయంగానో లేదా వారికి తెలిసిన వాళ్లలో ఎవరో ఒకరు వేధింపులు ఎదుర్కొన్నారు ఒక గవర్నమెంట్ హాస్పిటల్లో ఒక పురుష డాక్టర్ ఒక నర్సును తన హాస్టల్ కు రప్పించాడు అక్కడ అతనితో పాటు మరో ఇద్దరు డాక్టర్లున్నారు వాళ్ళు నర్సును రేప్ చేశారు తీవ్ర వేదనకు గురైన ఆమె పైకప్పు నుంచి కిందికి దూకడంతో ఇప్పుడు కోమాలో ఉంది అది ఆమె ఇష్టంతో జరిగింది కానీ కాదు అయినా ఆమె దీనిపై కేసు పెట్టాలనుకోలేదు ఇలాంటి కేసులు చాలానే జరుగుతున్నా వీటిపై ఫిర్యాదులు నమోదు కావడం లేదు కాబట్టి ఆమె ఏం చేయగలదు నిందలు మోయాల్సిందే ఆమెనే కదా ఎలిజబెత్ అనే మరో నర్స్ కూడా సర్జరీలు జరిగేటప్పుడు తాను చూసిన వేధింపుల గురించి మాతో చెప్పారు ఈమె పేరును కూడా మేము మార్చాం వన్ ఫ్రెండ్ సర్జరీలన్నీ ఆపరేషన్ థియేటర్లలో జరుగుతాయి సర్జరీ జరిగేటప్పుడు పురుష డాక్టర్లకు పరికరాలు అందించడం నర్స్ పని ట్రైనింగ్ సమయంలో ఆపరేషన్ థియేటర్లో ఉన్నప్పుడు ఒక డాక్టర్ తనను అమర్యాదకరంగా టచ్ చేసేందుకు ప్రయత్నించాడని ఒక ఫ్రెండ్ చెప్పింది తాను సర్జికల్ ఇన్స్ట్రుమెంట్స్ అందించేటప్పుడు అతడు తన చేతిని టచ్ చేసేందుకు ప్రయత్నించేవాడు ఎవరైనా నర్స్ కంప్లైంట్ చేస్తే గౌరవనీయుడైన డాక్టర్ మీద ఇలాంటి ఫిర్యాదులు చేయడానికి నీకెంత ధైర్యం అంటూ ఆమెనే ప్రశ్నిస్తారు పాకిస్తాన్లో మహిళా వైద్య ఉద్యోగులపై దాడులకు సంబంధించి ఎటువంటి అధికారిక లెక్కలు అందుబాటులో లేవు కానీ పని స్థలాల్లో హింస గురించి అధ్యయనం చేస్తున్న పరిశోధకులు చాలా మంది మహిళా నర్సులతో డాక్టర్లతో మాట్లాడారు ఏదో ఓ రూపంలో వేధింపులు ఎదుర్కొన్నామని చెప్పారు శీకర్ణ నాకి ఉంటి నోకి రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్ నేను ముగ్గురు మహిళల మృతదేహాలకు అటాప్స్ చేయాలి కానీ వారి కుటుంబాలు దానికి ఒప్పుకోలేదు అండ్ వెంటనే ఒక యాభై అరవై మంది పోగయ్యారు నన్ను గోడకి నెట్టారు దాంతో నేను సరే అటాప్సీ చేయను నన్ను వదిలేయండి అని అడిగాను కానీ వాళ్ళు నన్ను బయటకు వెళ్ళనివ్వలేదు ముజతో నికలనేదే అండ్ దే వుడ్ నాట్ లెట్ మీ ఆ భద్రత లోపించడం సీసీటీవీ కెమెరాలు లేకపోవడం అసమర్థమైన ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థల వల్ల మహిళలు నిస్సహాయతకు నిస్పృహకు లోనవుతున్నారు అని ఒక అధ్యయనంలో వెల్లడైంది ఈ మహిళలు పనిచేసిన రాష్ట్రాల్లో ఆరోగ్య శాఖ మంత్రుల్ని సంప్రదించేందుకు బీబీసీ ప్రయత్నించింది కానీ వారి నుంచి మాకు ఎలాంటి జవాబు అందలేదు